సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 36 లక్షల ఆసరా పెన్షన్లకు అదనంగా కొత్తగా మరో 10 లక్షల పెన్షన్లు ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించింది. ఈ నెల 20న మునుగోడు ప్రజాదీవెన పేరుతో 100,000 మందితో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. మండలాల వారీగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ సీరియస్ గా ఫోకస్ చేసింది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా ఈ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని హస్తం నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. రేపటి నుంచి ఆపరేషన్ మునుగోడును స్టార్ట్ చేయనుంది. బండి సంజయ్ చేపట్టిన 3వ దఫా ప్రజా సంగ్రామ యాత్ర 10వ రోజుకు చేరింది. దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. చంద్రబాబు లోకేష్లపై విమర్శలు చేస్తే ఆకాశంపై ఉమ్మినట్టే అన్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచమర్తి అనురాధ. ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన పాడు పనిని వైసీపీ వెనకేసుకు రావడం సిగ్గుచేటన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో చిన్నారులు మోదీకి రాఖీలు కట్టారు. అనంతరం వారితో మోదీ కాసేపు ముచ్చటించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఫ్రీడమ్ ఫర్ 2K రన్ లో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియం నుండి ఫారెస్ట్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. తెలంగాణ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. చిన్న పెద్ద అంతా కలిసి హర్ ఘర్ తిరంగా అంటూ జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఉచిత హామీలు నెరవేర్చలేకపోతే పార్టీల గుర్తింపు రద్దు తగదని వ్యాఖ్యానించింది. గుర్తింపు రద్దు చేయాలనడం ప్రజాస్వామ్య వ్యతిరేకమవుతుందని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పకుండా వాడాలని, లేదంటే 500 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు చరిత్రలో రికార్డు బ్రేక్ అయింది. కేవలం 10 గంటల వ్యవధిలోనే మొత్తం 26 గేట్లెత్తారు. దిగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో గేట్లెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో కేంద్ర బృందం పర్యటించింది. గోదావరి వరదతో జరిగిన నష్టాన్ని పరిశీలించిన అధికారులు అనంతరం రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లా హమీదుల్లా నగర్ ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ దామోదర్ సింగ్ నేతృత్వంలోని అధికారుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారి విద్యార్థులతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా గిద్దులూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని స్థానిక ఇన్స్పెక్టర్ బ్రహ్మనాయుడు ప్రారంభించారు. విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల పేర్లు పలుకుతూ ఉత్సాహంగా ర్యాలీ చేశారు. గిరిపురం మేజర్ గ్రామ పంచాయతీని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు గ్రామస్తులు నిరసనకు దిగారు. 75వ స్వర్ణోత్సవ సందర్భంగా మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.